దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ క్షేమంగాను మరియు ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పి దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన యొక్క వాక్యాంశం ఈరోజు ఏమిటనంటే, క్రైస్తవుడు చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని. యోబు గ్రంథం 1:5 నుంచి మనము ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 1:5. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుల పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. ప్రభునందు ప్రియులారా, మనమందరం కూడా ఉదయాన్నే లేచి ఏదో ఈరోజంతా కాపాడయ్యా అని చెప్పనే ప్రార్థన చేసుకుంటాం. లేదు కొంతమంది అది కూడా చేయరు, అలా వెళ్ళిపోతూ ఉంటారు. సరే, మనం కాపాడమని ప్రార్థన చేయటం మంచిదే, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఉదయాన్నే లేచి మనము చేయవలసిన పని ఏమిటనంటే, దేవుని సన్నిధిలో మనము యథార్థత కలిగి, నీతి కలిగి, పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగి జీవించటానికి మనము ప్రయత్నం చేయాలి. దాని కొరకు దేవుని యొక్క సహాయాన్ని మనం వేడుకోవాలి. మరి ఏబు అరుణోదయమునే లేచి ప్రార్థన చేస్తున్నాడు. అతను ఏ విధంగా ఉండి ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుని దృష్టిలో యథార్థవంతుడుగాను, నీతిమంతుడుగాను, చెడుతనమును అసహించుకునేవాడుగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. తన జీవితంలో చెడుతనమును అసహించుకొని నీతి కలిగి, యథార్థత కలిగి జీవిస్తూ తను మాత్రమే కాకుండా తన బిడ్డలు కూడా ఒకవేళ పాపము చేసి దేవునికి దూరమైపోతున్నారేమో, దేవుణ్ణి మోసం చేస్తున్నారేమో, దేవుని అవిధేయులుగా ఉన్నారేమో, దేవుణ్ణి దూషిస్తున్నారేమో, పాపములో పడిపోయారేమో అని చెప్పని అరుణోదయమునే లేచి ప్రతి ఒక్కరి గురించి కూడా ఆయన దహన బలిని అర్పించేవాడంట. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరులారా, యోహాను రాసిన 1:5 దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, మన సహోదరుడు ఎవరైనా మరణకరము కానీ పాపం చేస్తే అతను బట్టి మనము దేవుని కనుక వేడుకుంటే దేవుడు అతన్ని క్షమిస్తాడంట. ప్రభునందు ప్రియులారా, మనము కూడా ప్రార్థన చేయాలి. ఉదయాన్నే లేచి మనం ఏం చేయాలనంటే, మనం ప్రార్థన చేసుకునేప్పుడల్లా మన గురించి మనమే కాదు కానీ ఇతరుల గురించి కూడా ప్రార్థన చేయాలి. పాపంలో ఉన్నటువంటి వారిని నువ్వు ద్వేషించటం కాదు, కానీ వారి పాపములను యేసయ్య క్షమించాలని ప్రార్థన చేయాలి. మరి లేవ్యకాండంలో యాజకులు వారి గురించి ముందు ప్రార్థన చేసుకొని దహన బలి, పాప పరిహారార్థ బలులను అర్పించుకొని తర్వాత ఇస్రాయేల్ సర్వ సమాజం నిమిత్తం కూడా వారు ఆ విధముగా చేయాలి. ఈ వాక్యం ఇచ్చిన నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైనటువంటి సహోదరుల, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ గురించి నువ్వే ప్రార్థన చేసుకుంటున్నావేమో, ఇతరుల రక్షణ గురించి, ఇతరుల పాపములు క్షమించబడాలని మనము ప్రార్థన చేయట్లేదేమో, ఇక నుంచైనా మనము నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారము కలిగి మనకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరిని, మన సంఘ సహోదరి సహోదరులు, మన కుటుంబ సభ్యులు, మన రక్త సంబంధికులు, మన బంధుమిత్రులందరి కొరకు పేరు పేరున వారి పక్షముగా వారి పాపముల నిమిత్తమే దేవుణ్ణి క్షమించమని అడిగి ప్రార్థన చేద్దాం. వారిని కూడా దేవుని రాజ్యం కొరకు మనము సంపాదిద్దాం. మరి మన గురించును, అనేకుల గురించును ప్రార్థన చేసేటువంటి గొప్ప ధన్యత దేవాతి దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి పెట్టినగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక. ఆమెన్.